Hi friends, good afternoon. మీ ప్రాపర్టీ ఏదైనా మన ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలి అనుకుంటున్నట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి తప్పకుండా మీ అడ్వర్టైజ్మెంట్ అనేది మన ఛానల్లో అనేది వేయడం జరుగుతుందనమాట సో ఇలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసినట్లయితే ఎవరికైనా అవసరం ఉంటుంది కదా ల్యాండ్ అమ్మాలనుకుంటున్నా హౌసెస్ కానీ సో వాళ్ళకి యూజ్ అవుతుంది తప్పకుండా మన ఛానల్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సపోర్ట్ చేయాలని అయితే కోరుకుంటున్నాను సో లేట్ చేయకుండా మనం ఈ రోజు ఇటు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఈ రోజు వీడియో వచ్చేసి మనకు కడపలోని హౌస్ అండి సో చాలా చాలా రీజనబుల్ బై ప్రైస్కే వచ్చేస్తుంది అనమాట ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది ఓకే లెట్స్ గెట్ ఇన్ ద వీడియో ఈ హౌస్ వచ్చేసి మనకు విద్యుత్ నగర్ నియర్ ఆపోజిట్ ఐటీ పార్క్ మాచ్పల్లి రోడ్ త్రీ పాయింట్ ఫోర్ ఫైవ్ జీరో సెన్స్ అని అయితే చెప్తున్నారు హౌస్ నార్త్ ఫేసింగ్ హౌస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీరు కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేసి సో మీరు హౌస్ అనేది చాలా చాలా రీజనబుల్ ప్రైస్ లో వస్తుందండి నార్త్ అండ్ వెస్ట్ కార్నర్ హౌస్ అనమాట థర్టీ వన్ లెంత్ థర్టీ సిక్స్ విడ్ అయితే ఉంది డెబ్బై లక్షలు అయితే చెప్తున్నారండి సో నియర్ మాచ్పల్లి రోడ్ ఐటీ పార్క్ జీవి సుబ్బారెడ్డి నగర్ అనేసి అయితే వీళ్ళు మెన్షన్ చేస్తున్నారండి హౌస్ డిజైన్ కానీ వుడ్ వర్క్ అంతా కూడా వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది రెడీ టు మూవ్ హౌస్ అయితే నేను చెప్తానండి సో ఓకేనా నార్త్ ఫేసింగ్ కాబట్టి ఈ హౌస్ ప్లాన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది అనమాట అంటే నార్త్ ఫేసింగ్ వచ్చేసి బ్యాక్ సైడ్లో కిచెన్ ఉంటుంది అండ్ రైట్ సైడ్ కనుక చూసుకున్నట్లయితే బె బెడ్రూమ్స్ అయితే ఉంటాయన్నమాట మెయిన్ ఎంట్రెన్స్కి ఆనుకునే మనకు దేవుని రూమ్ అయితే ఇస్తారు సో నార్మల్గా మన ఛానల్లో ఎక్కువ ఈస్టర్న్ వెస్ట్ ఫేసింగ్ హౌసెస్ ఏ చేస్తున్నాము సో ఇది నార్త్ ఫేసింగ్ హౌస్ కాబట్టి మీకు ఏదైనా మీరు ఏదైనా కొత్తగా కట్టుకోవాలనుకుంటున్నా కూడా నార్త్ ఫేసింగ్లో మీకు యూజ్ అవుతుంది సో మీరు హౌస్ కొనాలనే కాదండి హౌస్ ప్లాన్స్ ఎలా ఉన్నాయి వుడ్ వర్క్ ఎలాంటి మెటీరియల్ యూజ్ చేస్తారు అండ్ ఎలా ట్రెండ్ ఉంది హౌసెస్లో మనకు ఎలాంటి పిఓపీ లైట్స్ యూజ్ చేశారు అనే అలాంటి విషయాలన్నీ కూడా మన ఛానల్లో దొరుకుతాయి తెలుసుకోవచ్చు సో దట్ అవన్నీ మీరు మిస్ కాకుండా ఉండాలి అనుకుంటే మన ఛానల్లో ప్రతిరోజు మధ్యాహ్నం ఒంటికంటే గంటకు కొత్త వీడియో అయితే అప్లై అప్లోడ్ అవుతుంది అనమాట రియల్ ఎస్టేట్ గురించి సో అవంతా మీరు మిస్ కాకుండా ఉండాలి అనుకుంటే కింద చూపిస్తున్నట్టు లైక్ చేయండి అండ్ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేయండి అండ్ పక్కనే గంట సింబల్ కూడా ఉంటుంది దాన్ని ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్ కనుక ప్రెస్ చేసినట్లయితే నేను ఏదైనా కొత్త వీడియో పెడితే మీకు నోటిఫికేషన్ అయితే వస్తాయి మీరు మిస్ కాకుండా వీడియోస్ అయితే చూస్తారు సో ఇవే కాకుండా కడపరెడ్డమ్మ ఫేస్బుక్ గ్రూప్ అలాగే ఇన్స్టాగ్రామ్ లో కనుక ఫాలో అయినట్లయితే ఇన్ కేస్ ఇక్కడ మిస్ అయినా కూడా అక్కడ నేను రీల్స్ పెడతాను కాబట్టి మీరు మిస్ కాకుండా చూస్తారు మనం లోపలికి అయితే వెళ్ళిపోదాం కార్ పార్కింగ్ అండ్ మెయిన్ ఎంట్రెన్స్ అయితే చాలా బాగుందండి స్పేషియస్గా ఉంది కార్ పార్కింగ్ అండ్ మెయిన్ ఎంట్రెన్స్ డోర్ అయితే చాలా చాలా నీట్గా డిజైన్ చేశారు చాలా గ్రాండ్ లుక్ అయితే ఉందన్నమాట సో హౌస్లోకి ఎంటర్ అయినట్లయితే మనకు ఎదురుగానే కిచెన్ అయితే ఉంటుంది అనమాట కిచెన్ కూడా డిఫరెంట్ థీమ్ తో వెళ్ళిపోయారు అండి చాలా వరకు వైట్ అండ్ గ్రీన్ వైట్ అండ్ రెడ్ అలా వెళ్ళిపోతారు వీళ్ళు చాలా బాగుంది ఎల్లో అండ్ రెడ్ కాంబినేషన్తో వుడ్ వర్క్ అయితే చేశారు చాలా స్పేషియస్గా ఉందన్నమాట హాల్ అయితే అండ్ కిచెన్ కూడా స్పేషస్గానే ఉందండి ఎల్ షేప్ కౌంటర్ టాప్ ఉంది అండ్ ఈ హౌస్ మొత్తానికి కూడా మనకు స్లైడింగ్ విండోస్ ఇచ్చారు సో చిన్న వన్ రూమ్ అయినా కూడా ఫుల్ కబోర్డ్స్ అయితే ఇచ్చారు మీరు చూసుకున్నట్లయితే కింద పైన అండ్ బ్యాక్ సైడ్ కూడా బ్లాక్ సైడ్ వచ్చేసి గ్లాస్ డోర్స్ ఇచ్చారనమాట మనం ఏవి లోపల పెట్టుకున్నా కూడా కనిపించేట్టుగా ఇచ్చారనమాట ఇంకా చిన్న ర్యాక్ లాగా కౌంటర్ లాగా ఇచ్చారు అక్కడ మనం వాటర్ క్యాన్స్ కానీ లేదంటే మనం వంట చేసి పెట్టిన డిషెస్ కానీ కూడా మనం పెట్టుకోవచ్చు అండ్ సింక్ అండ్ ట్యాప్స్ అన్నీ కూడా ఫిట్ చేసేసారండి ఫ్యాస్ యూజువల్గానే ఉంది అయినా మనకు ఎగ్జాస్టర్ దానికి కానీ అంటే చిమ్ని పెట్టుకునేదానికి హోల్ అయితే ఇచ్చారు అండ్ కి కిచెన్ లో వెంటిలేషన్ ఉండాలి కాబట్టి విండో అయితే ఇస్తారు నార్మల్ గానే సో ఇది వచ్చేసి ఓవరాల్ గా కిచెన్ అండి కిచెన్ లోనే నార్మల్ హైడ్రాలిక్ అంటే నార్మల్ ఏమంటారు గిన్నెలు పెట్టుకునే ప్రెజెంట్ ఇస్తున్నారు కదా ప్లేట్స్ పెట్టుకునేదానికి స్పూన్స్ పెట్టుకునే కట్లరీ పెట్టుకునే దానికి అలాగా సో అవన్నీ కూడా ఇచ్చేసారండి సో ఇది వచ్చేసి మనకు టీవీ అండి సో కిచెన్కి పక్కనే ఉంటుంది టీవీ యూనిట్ అనేది చాలా నీట్గా డిజైన్ చేశారు సింపుల్గా ఉంది అట్ ది సేమ్ టైం రిచ్ లుక్ అయితే ఉందన్నమాట ప్యాటర్న్తో వెళ్ళిపోయారు అనమాట వీళ్ళు అండ్ గ్లాస్ డోర్స్ ఇచ్చారు కదా అటుపక్క ఇటుపక్క షో కేస్ అనేది చాలా బాగా చర్దుకోవచ్చు సో చాలా పెద్ద హాల్ అండి మీరు చూస్తున్నట్లయితే అండ్ టీవీ రూమ్కి అంటే టీవీ యూనిట్కి బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు అటుపక్క బెడ్రూమ్ ఇటుపక్క బెడ్రూమ్ అయితే ఉంటుంది అండ్ మెయిన్ రోడ్కి పక్కనే మనకు దేవుని రూమ్ అయితే ఇచ్చారనమాట అంటే కిచెన్ అండ్ దేవున్ రూమ్ ఆపోజిట్ ఆపోజిట్లో ఉంటాయి అన్నమాట ఫేసింగ్ సో చూసుకున్నట్లయితే నార్మల్ డోర్ ఇచ్చారండి కో క్లోజ్డ్ డోర్ ఇచ్చారు సో వినాయకుడు డిజైన్ వచ్చేసి ఇక్కడ గంటలు వస్తాయేమో మేబీ ఒకసారి చెక్ చేసుకోండి సో ఇది వచ్చేసి మనకు దేవుని రూమ్ దేవుని రూమ్లో మనకు వెంటిలేషన్ కోసం అన్నిటికీ కోసం విండో అయితే ఇచ్చారు సో దేవుని రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉందండి ఇద్దరు కూర్చొని వ్రతం చేసుకునేదానికి కానీ వరలక్ష్మి వ్రతం చేసుకునేదానికి అలాగా చాలా బాగుంది స్పేషియస్గా ఓకే అండ్ నెక్స్ట్ మనం బెడ్రూమ్స్లోకి వెళ్ళిపోదాము బెడ్రూమ్స్లో కూడా ఫుల్ కబోర్డ్స్ అయితే ఇచ్చారు అటాచ్డ్ బాత్రూమ్స్ అయితే ఉన్నాయండి డెబ్బై లక్షల్లో మనకు చాలా స్పేషియస్ హౌస్ అయితే వస్తుంది దానికి నార్త్ అండ్ వెస్ట్ కార్నర్ బిట్ కాబట్టి చాలా రీజనబుల్ ప్రైస్లోనే వస్తుంది రోడ్డు కూడా చాలా వెడల్పుగానే అండి నాకు వీడియో ఇచ్చారు కానీ నేను ఫ్రంట్ ఎలివేషన్ అవంతా పెట్టకూడదు కాబట్టి కట్ చేశాను సో ఓకేనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి ఈ హౌస్ గురించి అయితే మీరు కనుక్కోవచ్చు విద్యుత్ నగర్ త్రీ పాయింట్ ఫోర్ ఫైవ్ జీరో సెన్స్లో మనకు హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు నార్త్ ఫేసింగ్ డెబ్బై లక్షలు అండి సో ఆ పక్క బెడ్రూమ్కి ఈ పక్క బెడ్రూమ్కి మధ్యలో హ్యాండ్ వాష్ బేసిన్ అయితే ఇచ్చారండి అండ్ మిర్రర్ కూడా ఇచ్చింటే ఇంకా బాగుండేది ఇది నా పర్సనల్ ఒపీనియన్ సో ప్లీజ్ డోంట్ మైండ్ సో ఇది వచ్చేసి మనకు బెడ్రూమ్ అండి ఫుల్ కబోర్డ్స్ అయితే ఇచ్చారు క్లోజ్డ్ అనమాట వన్ సైడ్ గోడ్ అంతా కూడా సో ఇది వచ్చేసి మనకు బెడ్రూమ్లోని వాల్ ప్రింట్ మామూలు పెయింటే చాలా బాగుంది సో ఇది నార్మల్గా అన్ని హౌసెస్లో కూడా ఇలాంటి ప్యాటర్న్ అనేది ట్రై చేస్తూ ఉంటారు అండ్ పిఓపి లైట్స్ అన్నీ కూడా ఫిట్ చేసేసి ఉన్నారు సో హ్యాష్ కలర్ అండ్ బ్రౌన్ కలర్ కాంబినేషన్తో వీళ్ళు వుడ్ వర్క్ అయితే చేశారు అండ్ పిఓపి డిజైన్ కూడా చాలా బాగా ఇచ్చారండి సింపుల్ అండ్ నీట్గా ఇచ్చేసారు సో అన్నీ కూడా వైరింగ్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయితే అయిపోయాయి అండ్ అటాచ్డ్ బాత్రూమ్స్ ఉన్నాయి త్రీ బాత్రూమ్స్ బయట ఒక బాత్రూమ్స్ అండ్ బాత్రూమ్ ఉంది అట్ ది సేమ్ టైం బెడ్రూమ్స్ లో కూడా అటాచ్డ్ బాత్రూమ్స్ అయితే ఉన్నాయి సో నార్మల్గానే ప్రతి ఒక్క ఇంటికి కూడా బెడ్రూమ్స్లో హాల్లో అన్ని చోట్ల కిచ్ అంటే విండోస్ ఉంటాయి వెంటిలేషన్ కోసము సో వీళ్ళు వచ్చేసి స్లైడింగ్ విండోస్ ఇచ్చారు స్లైడింగ్ విండోస్ ఒక అందుకు మంచివే అండి మెష్ ఉంటుంది ఏంటి ఇంట్లోకి వచ్చేదానికి ఛాన్స్ ఉండదు అట్ ది సేమ్ టైం వెంటిలేషన్ కోసం కూడా వన్ సైడ్ అంతా ఓపెన్ చేసుకుంటే చాలా ఎక్కువ లైటింగ్ అయితే వస్తుంది సో ఇది వచ్చేసి మనకు ఫస్ట్ బెడ్రూమ్లోని బాత్రూమ్ అండి సో బాత్రూమ్ కూడా నార్మల్గా స్పేషియస్గా ఇచ్చారు ఈ ప్రజెంట్ ఈ మధ్య కాలంలో కట్టే హౌసెస్ అన్నిటికి కూడా కంజెస్టెడ్ బాత్రూమ్స్ అయితే ఎవ్వరు ఇవ్వరు స్పేషియస్గానే ఇస్తారు సో ఇది వచ్చేసి మనకు ఓవరాల్ ఫస్ట్ బె బాత్రూమ్ యొక్క లుక్ అండి నార్మల్ వెస్ట్రన్ ఇవ్వకుండా నార్మల్ టాయిలెట్ ఇచ్చేశారు సో మన మనం నెక్స్ట్ బెడ్రూమ్లోకి అయితే వెళ్ళిపోదాము ఇలాంటి వీడియోస్ మీరు చూడండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి సపోర్ట్ చేయండి మీరు ఎలాంటి వీడియోస్ కావాలి అనుకుంటున్నారో కూడా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి సో వాటికి తగ్గట్టుగానే చేస్తాను ఓన్లీ రియల్ ఎస్టేట్ అనే ఏం లేదండి ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఏదున్నా పర్వాలేదు మనం చేస్తాము సో ఎవ్రీ సండే మన ఛానల్లో లైవ్ ఉంటుందండి టెన్ థర్టీకి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లైవ్లో జాయిన్ అవ్వండి ఇన్ కేస్ మీరు ఏదైనా నాతో మాట్లాడాలనుకుంటున్నాను లేదంటే అక్క ఎక్కడ హౌసెస్ ఎక్కడ ఎంత ప్రైజెస్లో ఉన్నాయి మా లేదంటే మీ బడ్జెట్ షేర్ చేసుకోవాలనుకుంటున్నా సో మీరు నాతో లైవ్లో చాట్ చేయొచ్చు సో దట్ నేను మీకు రెస్పాన్స్ అయితే ఇస్తాను అనమాట సో మనం సెకండ్ బెడ్రూమ్లోకి వెళ్ళిపోదాం బెడ్రూమ్స్ అంతా కూడా ఒకటే థీమ్ లాగా చేశారండి రెండు కూడా ఒకటే లాగే ఉన్నాయి ఓకే ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్ స్పేషియస్ గా ఉందండి రెండు మంచాలు వేసుకున్నా కూడా ఇటు